గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వర్చువల్ ద్వారా రాష్ట్రంలోని పలు విద్యుత్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం శంకుస్థాపనలు చేయవలసిందిగా సవినీయంగా కోరుతున్నాం. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వర్చువల్ ద్వారా రాష్ట్రంలోని పలు విద్యుత్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం శంకుస్థాపనలు చేయవలసిందిగా సవినీయంగా కోరుతున్నాం. ముందుగా KV విద్యుత్ ఉపకేంద్రం వేతంచెల్ల ప్రారంభోత్సవం చేస్తున్నారు. సుమారు 80,000 మంది లబ్ధి పొందుతున్నారు. మైలవరం విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభోత్సవం 132/33 KV 2,00,000 మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. సత్యసాయి జిల్లా గోరిల్లా 220/132 KV విద్యుత్ ఉపకేంద్ర ప్రారంభోత్సవం 2,00,000 మంది లబ్ధి పొందుతారు. తరువాత బి కోట విద్యుత్ ఉపకేంద్రం 132/33 KV అలాగే శంకుస్థాపన కార్యక్రమాలు చిన్నారికట్ల సబ్స్టేషన్ చేస్తున్నారు. సుమారు 3,50,000 మంది లబ్ధి పొందుతున్నారు. 132/33 KV సబ్స్టేషన్ 132/33 KV గన్నవరం విద్యుత్ ఉపకేంద్రం శంకుస్థాపన సుమారు 3,50,000 మంది లబ్ధి పొందుతారు. తర్వాత 400 KV జమ్మలమడుగు సబ్స్టేషన్ 20,00,000 మంది లబ్ధి పొందుతారు. సుమారు 193,30,00,000. అనంతరం 132/33 KV కోర్లాం విద్యుత్ ఉపకేంద్రం శంకుస్థాపన 3,00,000 మంది లబ్ధి పొందుతారు. 54,22,00,000 రూపాయలు. KV మాంబట్టి విద్యుత్ ఉపకేంద్ర శంకుస్థాపన 220/132/33 KV నర్సీపట్నం విద్యుత్ ఉపకేంద్రం అనకాపల్లి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. 132/KV విద్యుత్ స్విచింగ్ కేంద్రం పెడన శంకుస్థాపన సుమారు 100,000 మందికి ఇది ఉపయోగపడుతుంది. 220 KV జమ్మలమడుగు పోరుబామిళ్ల లైన్ 220 KV మైదుకూరు ఉపకేంద్రానికి లైన్ ఇన్ లైన్ అవుట్ కొరకు సంబంధించినటువంటి శంకుస్థాపన చేశారు. 132/33 KV విద్యుత్ ఉపకేంద్రం తూకివాకం శంకుస్థాపన సుమారు 3,00,000 మంది వినియోగదారులకు ఇది ఉపయోగపడుతుంది. వర్చువల్ ద్వారా రాష్ట్రంలోని పలు విద్యుత్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం శంకుస్థాపన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ